దేశాన్ని పట్టిపీడుస్తున్న కరోనా మహమ్మారిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెంలోని స్థానిక మండల పరిషత్ సమావేశపు భవనంలో 5 మండల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, విదేశాల నుండి వచ్చిన వారిపై వారి బంధువులపై ప్రత్యేక దృష్టితో వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లా సరిహద్దులు దాటి వస్తున్న వారి గురించి ఆరా తీయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు లాక్డౌన్ పాటించాలన్నారు. వాలంటీర్లు పట్టణంలోకి వచ్చే వారి వివరాలను అధికారులకు ఎప్పటికప్పుడు తెలియచేయాలని, ప్రజల ఆరోగ్య విషయంలో సేవలందించాలన్నారు. కూలీలు వలసలకు వెళ్లకుండా చూసి వలస వెళ్లి వచ్చిన కూలీలను ఆరోగ్య పరీక్షలు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ వైద్యాధికారులను మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వారి చర్యలు మరి మంచి విజయవంతమైన ఫలితాలు ఇవ్వాలంటే దానికి మన యొక్క ప్రవర్తన కూడా తోడ్పాటు కావాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటే మనం గుర్తించాలి. మనం వీలైనంత వరకు ఇంటికి పరిమితం అవుదాం. మరి సోషల్ డిస్టెన్సింగ్ అంటే ఈరోజు మనం మీటింగ్ లో మనం కూర్చున్నట్టు మనిషికి మనిషికి మధ్యన 3 అడుగుల దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సోషల్ డిస్టెన్సింగ్, సెల్ఫ్ ఐసోలేషన్ మనందరి మనమే అనవసరంగా రోడ్లకి రాకూడదు. ఈరోజు మనం చెప్తామన్నీ వర్క్ అట్ హోమ్ అనే కార్యక్రమం కూడా ఈరోజు ప్రతి ప్రైవేటు కంపెనీలు కూడా పాటించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. స్కూళ్ళు మూసివేయడం జరిగింది. పని మరి విధాలు ఈరోజు ఏవైతే ఉన్నాయో అన్ని ఇంటి దగ్గర నుంచే చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ యొక్క ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కర్ఫ్యూ కూడా విధించడం జరిగింది. కేవలం పొద్దున 6 నుంచి 9 గంటలు మాత్రమే బయటికి రావాల్సింది. దాన్ని మధ్యాహ్నం వరకు పొడిగించడం జరిగింది. కాబట్టి మిగతా సమయాల్లో మరి ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఎవరు కూడా బయటికి రావద్దండి. ఇంటికే పరిమితం అవ్వండి. సాధ్యమైనంత వరకు తరచుగా మీ చేతుల్ని శుభ్రంగా మోచేతుల వరకు మరి సబ్బుతో కడుక్కోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అనవసరంగా కొత్త వారితో మరి